That is so... What? That's okay, that's a smart thing to say. It's okay. He always says it, although he doesn't... Okay, I was zapped. Okay. I'm pleasantly surprised. बारह बजे उठा दिए क्या फिर सोना बोल तो बेकार ऐसे वही तो क्या करे नाचे क्या कांड्स के लो इवेंट मैनेजर को भाई हैप्पी बर्थडे एंड मैरिड लाइफ इवेंट मैनेजर को उठा तो क्या चल रहा है भाई कौन है इवेंट मैनेजर टॉपिंग उड़ राम प्रसाद अंकल टॉपिंग इज पोएट्री लिख दी कार्ड में कहा क्यों बहुत सारा लिखा है चांस मिला तो लिखना शुरू अदे हाउ मच टाइम इज राइटिंग मैं इकड़ चूस्तुन्ना नो thinking what to write ఆ సూట్కేస్ ఏం పోయిందో నాకు అర్థం కాదు ఎందుకు అంటే ఐ థింక్ దట్ ఇస్ యువర్ బ్యాగ్ థింకింగ్ ఐ నో ఇట్స్ నాట్ మైన్ మధ్యలో అశ్విన్ గాడేమో అన్నాడు యు గాట్ దట్ అట్ టైం యు గాట్ ఇట్ ఆ బ్లాక్ Really? You got it? No, the first time I got it was in... Hello? Where are you? You're not ready to be here. Look. Cheers. What's your husband's name? My husband's name is Mr. Praveen Koka. What's your wife's name? Mrs. Praveen Koka. Okay. She's got a very good name. You have to tell. Why are you tricking us or something? Or? This usually was supposed to be the thing, no? Telling the nation, getting entry. Oh, really? In the olden days, nobody used to say the name. Why did you call your name? Huh? Tell your name first. Samiha. Your name is not. Koka. Shri Praveen Koka. My loving husband, Praveen Koka. Oh, Neeti, you tell me. Piggy. That won't do. Then she should have told Buddhu. There is no coordination. Samiha Koka. పౌర్ణమి నాడు కానీ ఏకాదశి నాడు కానీ రాజు సంక్రాంతి కానీ చేయాలి ఎన్నో ముందుగా పూజ చేసుకునే భక్తులు ఎలా ఉండాలంటే పొద్దున్నే లేచేసి తలంటి స్నానం పోసుకొని శుచే నిశ్చల భక్తితో నన్ను ఎట్లా నమస్కారం చేయాలంటే ఓ దేవాది దేవా శ్రీ సత్యనారాయణ ప్రభు మేము మీ భక్తుల్ని అందుకోసము మీ అనుగ్రహం కొరకు మా ఇంట్లో మేము వ్రతం చేసుకోవాలనుకుంటున్నాము అనేసి నా భక్తుల్ని నమస్కారం చేసుకోవాలి మళ్ళీ మధ్యాహ్నం కూడా స్నానం చేసి సాయంకాలం స్నానం చేసి రాత్రి ప్రారంభ సమయంలో చేసుకోవాలను రాత్రి చేసుకోవడం ఎందుకు శ్రేష్టం శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగులు 5 కలసుతో ముగ్గులు పెట్టి దానిపైన వస్త్రం పరిచి దానిపైన బియ్యం పోసి దానిపైన కలుషం ఉంచాలి కలుషం ఎట్లా ఉండాలంటే వెండితో గాని రాగితో గాని మట్టితో గాని ఇత్తడితో గాని చేయించాలి ముందుగా తర్వాత ఆ నా ఒక విగ్రహం ఉంచాలి ఆ విగ్రహం ఎట్లా ఉండాలంటే అద్భుతమైన బంగారం తొక్క
గానీ పావుతురమైన బంగారంతో గానీ వెండితో గానీ రాగితో గానీ ఇద్దరితో ఉంచేసి ముందు నా కోసము నైవేద్యంగా ఏమేమి తీసుకెళ్లవాలంటే అరటి పండు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమరవ, ఆ గోధుమ నృత్యాలు గీతం జరిగిస్తే ఇది ముందు ముందు కలియుగంలో ఫ్యూచర్ జనరేషన్ పడేయడానికి మిక్కిన సులభమైన మార్గము. ప్రథమోధ్యాయ సమాత సత్యనారాయణ మహారాజ్ కీ జయ. నైవేద్యండి మధ్య మధ్య పానీయం దొరకని తాంబూలార్థం అక్షదానం దొరకాలి హారతి వెలిగించండి ఆనంద కర్పూర మంగళ నిరాంజన దీపం. ఆనంద కర్పూర మంగళ నీరాంజన దీపం దర్శయామి. నీరాజానంతరం నమస్కారం రక్షాంతరయామి. మక్షింద్రం ఏంటి నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతో సూర్యదివ్య మంత్రపుష్పంతో అభ్యామి పడుతుంటే సాక్షాత్ సత్యనారాయణ స్వామి ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చిన వాడే ఆ బీద బ్రాహ్మణునికి ఎదురుగా వచ్చి బ్రాహ్మణ నీవు చతుర్వేదాలు నేర్చుకునే పండితుడు కదా మరి ఎందుకయ్యా ఇట్లా కష్టాలు పడుతున్నావు అని అడిగాను. ఆ మాట నిన్నేసి ఆ వేదాలు నేర్చుకున్న పండితుడు ఇట్లా చెప్తున్నాడు నేను వేదాలు నేర్చుకుని ఏమి లాభము నన్ను ఎవరు కూడా పిలవటం లేదు కనీసము ఒక శరీరంత బియ్యం కూడా నాకు దాన ధర్మం చేయడం లేదు నా కష్టాలు ఎట్లా పోతాయి అని అడిగాను. ఆ మాట నిన్నేసి ఆ ముసలి బ్రాహ్మణైన ఆ సత్యనారాయణ స్వామి బ్రాహ్మణ నీ కష్టాలని కూడానికి ఒక వ్రతం ఉంటుంది అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము నీవే కనుక భక్తితో ఆచరిస్తే నీకు అంతా శుభం జరుగుతుంది అని చెప్పేసి ఆ వ్రతం చేసే పద్ధతి కూడా చెప్పేసి అక్కడ నుండి ఆ ముసలి బ్రాహ్మణైన ఆ సత్యనారాయణ స్వామి మాయమైపోయిన ఆయన మాయమైపోయేసరికి ఆహా ఆ ముసలి బ్రాహ్మణ రూపంలో ఆ సత్యనారాయణ స్వామి వచ్చేసి నాకు ఎంతటి అదృష్టాన్ని ఎంతటి భాగ్యం కలిగించాను అనేసి ఆనందంతో ఆ రాత్రికి నిద్ర కూడా రాలేదు ప్రొద్దునే లేచేసేసి తనంటి స్నానం పోసుకొని నిత్యదేవత అయిన ఆ గాయత్రి అమ్మవారి యొక్క పూజ చేసుకొని శుచి నిశ్చల భక్తితోటి ఓ సత్యనారాయణ ప్రభు ఈరోజు ఎంత డబ్బు వచ్చినా సరే తప్పకుండా మీ వ్రతం మాత్రము మర్చిపోకుండా చేస్తాను నమస్కారం చేసుకొని వెళ్ళిపోయాను. ఆ రోజు ఆ స్వామివారి అనుగ్రహంతో ఎవరు డబ్బు దానం చేయని వారు కూడా ఇంటికి పిలిచి అయ్యగారు పంతులు గారు మా ఇంట్లో చిన్న పూజలు చేసి వెళ్ళండి చిన్న ఆశీర్వాదం ముందు చేసి వెళ్ళండి మాకు తోచిన దక్షిణ ఇస్తాము అని చెప్పేసి ఇంటికి పిలిచేతంతో పూజలు కాక అందరు కూడా కాస్త బియ్యం కూడా ఇచ్చాను. అప్పుడు చాలా సంతోషవంతులై ఇంటికి వచ్చేసేసి అరటి పండు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమరవ్వ అన్ని తీసుకొని వారు ఇట్లాడుచున్నారు ఆ అయ్యగారు లాగానే ఆ పంతులు గారు లాగా ఇంకా ఈ వ్రతం ఎవరైనా చేశారో అదంతా కూడా మాకు వివరంగా చెప్పండి అని అడిగాను. ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తితో ఓ పట్టెలమ్మవాడ ఇది ఏమిటో కాదురా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఇదే కనుక మనం భక్తితో చేస్తే ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు మనపై మనమైన మన కుటుంబం పైన ఉంటాయి కావున మీరే వచ్చి మా ఇంట్లో ఆ స్వామి యొక్క పూజ చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహము మాపై మా కుటుంబం పైన కూడా వచ్చేటట్లుగా చేయండి అని చెప్పాను. తర్వాత అతడు చాలా ఆకలి దాహంతో ఉన్నాడు ఆ స్వామివారు ఒక తీర్థ ప్రసాదం తీసి ఆ కట్టెల ముట్టలో భుజం పైన పెట్టుకొని వెళ్ళిపోయాను. ఆ కట్టెలన్నీ మామూలు కట్టముక్కలే స్వామివారు అనుగ్రహంతో గంధం చిక్కలుగా మారిపోయాను. ఇదంతా కూడా ఒక రాజుగారు చూశాను ఇది వీటి దగ్గర నేను మామూలు కట్టముక్కలు కాదు ఇవన్నీ కూడా గంధం చిక్కలు నేనే కనుక కొనుక్కుంటే నాకు ఎక్కువ లాభం వస్తుంది అనే ఆలోచనతోటి ఆ కట్టెల ముట్టను పూర్తిగానే అతను కొనుక్కోనేసి ఆ కట్టెలమ్మవాడు ఉంచినకన్నా కూడా రెట్టి పరగా డబుల్ ధనం ఇచ్చేసి సంతోష పెట్టాను. ఆ కట్టెలమ్మవాడు చాలా సంతోషవంతులై ఇంటికి వచ్చేసి అరటి పండు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమరవ్వ అన్ని తీసుకొని వచ్చి భక్తితో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేశాను. ఆ వ్రతం యొక్క ప్రభావంతో అతడు ధనాన్ని పుత్ర పుత్రికలు సుఖ సంతోషం పొందినవాడు అయిపోయాను. తర్వాత ఆ కట్టెలమ్మవాడు ఆ స్వామివారు కనుక్కలే ఓ పెద్ద కట్టెల మండిగా మారిపోయాను. ఆ నగరంలోనే మంచి వ్యాపారస్తుడు కూడా అయిపోయాను. ఇదంతా కూడా శ్రీ స్వామివారి యొక్క అనుగ్రహం
ఎవరైనా తప్పు ఏది లేదనేసి నమస్కారం చేసుకునేసి బ్రతికినంత కాలం కూడా సుఖాన్ని అనుభవించి చివరకు నారాయణ లోకం పొందిన ద్వితీయోధ్యాయ సమాధాన మహారాజకి నక్షత్రం అంటే టెంకాయ తీసుకోండి. ఇప్పుడు రెండో కథ ఏంటంటే మూడోది చెప్తాను మీ పల్లి పసుపు అర్థమైతుందో మరో మాట ద్వితీయోధ్యాయ ద్వితీయోధ్యాయంత్రం ద్వితీయోధ్యాయ యంత్రం తృతీయోధ్యాయ ప్రారంభ రెండో కథ అయిపోయింది.